Rising Majesty. ఇదిగో పట్టు, ఇంకో ముద్దు, ఇక్కడ పెట్టు, జారే బయట చప్పుల పట్టు, దక్కాలంటే తాళిని కట్టు, నీ యోత్రము నా గోత్రము పెట్టాలి జట్టు. పాల బుగ్గ ఇక్కడ పట్టు, అది పాల బుగ్గ కాదు, పాలిచ్చే గేదె బుగ్గ. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు, అక్కడ పెడితే సెన్సార్ కట్టు, నీ యాత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యూ అనసూయ. నేనేమడిగినా ఎవరండి? ఇంత లావుగా ఉండడం వల్ల నాకేం ఉపయోగమే లేదా? ఎందుకు లేదు? ఎడిటర్ ఎంత ట్రై చేసినా నీ క్యారెక్టర్ కట్ చేయలేడు, అదొక్కటే ఉపయోగం. రాత్రి పక్కింట్లో దొంగలు పడ్డారండి. తెలుసులేదే. నాకు తెలియక అడుగుతాను, పక్కింట్లో కుక్కకి ట్రైనింగ్ ఇచ్చారండి, అది పేపర్ ఇస్తే పేపర్ తెస్తుంది, బాల్ ఇస్తే బాల్ తెస్తుంది. అలాగే దొంగ వస్తే చాచిరెడ్డి తెచ్చింది, ఇవాడు మొత్తం దోచుకుని అయినా దొంగిలించుకున్నవాడు ఎప్పటికైనా పశ్చాత్తాప పడతాడే. మీకు ఎలా తెలుసండి? పెళ్లికి ముందు నీ మనసు దొంగిలించా, ఇప్పటికి పశ్చాత్తాప పడట్లా? అయినా మీ ముందు నేను ఎప్పుడు వినయంగా ఉంటాను కదండి. ఒంగోలు గుత్త కూడా పొడిచే ముందు కాస్త వెనక్కి అది వినయం అనుకుంటే మనం ఎలా? పెళ్లికి ముందు పెళ్ళాం అనేది ప్రతి ఒక్కటి డ్రీము, కానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైతే అది డ్రీము కాదు, జెండు బాగుంది. బ్రహ్మచారి ఉన్నప్పుడు అండి దిండు పట్టుకొని అటు ఇటు దొర్లుతూ మంచం మీద కింద పడేవాడి, దెబ్బలు తగిలాయి. ఈ దెబ్బలు ఎందుకు అని చెప్పి పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు దానికంటే ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి. మావా పెళ్లి ఎన్ని ఏళ్ళు అయింది, ఇంకా మీ ఆవిడ్ని డార్లింగ్ బుజ్జి అన్నా, మీ ఆవిడండి అంత ఇష్టం అంటారా నీకు? ప్రేమ బొక్క. లేదండి మావా, నాకు వచ్చిన డౌట్ రా, మన మనసులో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ మనసులో ఎవరుంటారా? ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్ ఉంటది, ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ ఉంటదా? ఉండదు. ప్రేమ ఓకేనా? ప్రేమ అయితే ఓకేరా. ఇప్పుడు ప్రేమ అనేది పెన్సిల్ తో రాయటం లాంటిది రా, చిరిపేయగానే చిరిపోయిపోతుంది. పెళ్లి పెన్నుతో రాయటం లాంటిది, చిరిపేయటాలు ఉండవు, చించిపేయటాలే. ఇంకేంటి టీ కాఫీలు ఏమైనా తాగుతారా? ఏదో ఒకటి తెప్పించరా, అడ్జస్ట్ అయిపోతాను. అడ్జస్ట్ అయిపోతావా? నీలాంటి వాడే చెన్నైలో నీళ్ళు ఎవరు వేరే వాడితో తిరిగిందంటే హైదరాబాద్ లో ఎవరితో తిరగలేదు కదా, అడ్జస్ట్ అయిపోయాడంట. పక్కూర్లో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది, ఎల్లి కుమ్మే సొద్దాం రికార్డింగ్ డాన్స్. మీరు బాగండి. అబ్బా ఈ అండ్లేంట్రా బాబు, ఏ వాదన ఉన్నాయి? అవునరా బాబు, బట్టలు ఉతికిన వెంటనే ఆరిపోతున్నాయి, వేసుకున్న వెంటనే తడిసిపోతున్నాయి. ఏంటి ఓనర్? ఈడా మనం ఏం చేయడం అవసరం లేడు, అన్ని చేసుకుంటాడు. ఏమారణా, నీ పేరేంటి? ముత్యం. నిత్యం అదే పనులు ఉంటావుగా. గ్రామ ప్రజలారా, ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవడానికి కారణం మన గ్రామ ప్రెసిడెంట్ గారు. ఈయన 99వ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కొంచెం కథలు మనం చచ్చారు అనుకుంటున్నారు చూసేవాళ్ళు. మీరు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నా, మా ముద్దు గుమ్మలు వచ్చేస్తున్నారు. నీకు పింఛను ఇస్తా, నీకు ఫేస్ క్రీమ్ ఇస్తా. ఒరే ముద్దు గుమ్మలన్నో ఈ ముదిరిపోయిన గొబ్బెమ్మలాగున్నాయి. ఏమని ఏం మాట్లాడుతున్నారు? మొన్న నేను సినిమాలో హీరోయిన్ కింద బుక్ అయ్యాను తెలిసిన. ఈ చిత్రంలో పాత్రలు కేవలం కల్పితమనే దానికి న్యాయం చేస్తున్నారు అన్నమాట మొత్తానికి. ఏమండి మేము డాన్సర్లనే కాదు, మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ మాట్లాడితే ఎలాగుంటదో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తుంది. మీద పడకండి, మీద పడకండి. అసలు ఎవడైనా కదిలేడరా ఇక్కడ? నువ్వు మీద పడకుండా ఎవడు కదిలేడు? ఈ పాడ మీదకి వెళ్ళేదానికి మళ్ళీ మీదక చింతామణి. నువ్వు దాని మీద కూడా ఎగబడ్డావు అంటే నువ్వు ఎంత కరువు పట్టున్నావు అర్థం. ఒరే నీకు అక్క చెల్లెలు లేరు? నువ్వు అడగాల్సింది అక్క చెల్లెలు లేరు కాదు, నీకు అమ్మమ్మ పెద్దమ్మ లేరా అని అడగాలి. ఏంటక్కి విడుకోవాలా? మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, నీకెలా తెలుసు? వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే.
ఇప్పుడు మీ అందరి కోసం గుడివాడ వెళ్ళానంటూ వచ్చేస్తున్నారు మా చామంతి చామంతి. ఎన్నూర్లు తిరిగే ఏదో కావాలంటారు, ఏం కావాలి? రిటైర్ కావాలి. మూడయ్యాటే నా కాలు గజ్జి కట్టాను, మళ్ళీ గజ్జి కట్టనా? ఎన్న కళ్ళు తిరగకుండా తాయెత్తు కట్టుకో. మరి ఫస్ట్ పార్ట్ అయిపోగానే మన ప్రెసిడెంట్ గారి పొలంలో మొలకలు వచ్చినాయి. ఉరకలు వేసేనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులచి. ఇప్పుడు మీ అందరి కోసం పుట్టింటోళ్ళు తరిమేశారంటూ వస్తున్నారు మా చామంతి పూబంతి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇలాంటి ఫేసులు తరిమేకి ఏం చేస్తారు? ఏం టూలైన్ తరిమేస్తారు మిమ్మల్ని? ఏమంటే మా పిట్టుకుంటాను ఊర్లో పిట్టుకుంటు గువ్వ, పిట్టుకుంటు గువ్వ అంటారు తెలుసా? సముద్రం నుంచి కొట్టుకొచ్చిన గవ్వలాగా ఉంటా. అది కాదు, నువ్వు ఉండవా. ఇదిగో ఇప్పుడు దాకా ఈ డ్రెస్ లో నన్ను చూశారు, ఇప్పుడు మీ కోసం నేనేం వేసుకోను? షుగర్ టాబ్లెట్ వేసుకో. 11 గంటలకి మా అసలైన కార్యక్రమం జరుగుతుంది. చామంతి ప్రెసిడెంట్ గారి పొలం పురుగులు పడి చచ్చిపోయింది ఆయన పాటకి. ఆశను సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసునా? ఏం జరుగుతుంది? రోజా గారు ఎలా ఉందో చెప్తారు. చెప్పండి. నవ్వి నవ్వి కడుపు పగిలిపోయింది. అసలు బాబరే, ఈ ఆదికి ఎక్కడి నుంచి వస్తాయో గాని పంచులు మన వల్ల కావట్లేదు. మామూలుగా రావటమే, డాన్సులు చూడలేకపోతే ఫైనల్ 11 తర్వాత ఏదో ఉంటుందని హైపిచ్చి మొత్తానికి ఆ ముసలాయనకి చివరి బర్త్డే చేశారు. సూపర్బ్ ఉంది, సూపర్బ్. రాఘవ్ గారు పోయిన స్కిట్ లోనేమో సూర్యనారాయణ పాట పాడిన తర్వాత ఎవరికైనా అదే గది పడుతుంది, చాలా హిలేరియస్ గా ఉంది. గుడ్. లోపల మంచం మీద మల్లెలు ఖాళీగా ఉన్నాయి, లోపలికి రండి. శ్మశానం ఖాళీగా ఉందని మన సమాధి మనమే కట్టుకుంటామంటే? పెళ్లి తర్వాత నా అందం నచ్చిందా? పెళ్లి అయిన తర్వాత నా అందం నచ్చిందా? నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు చూసావా? ఆ కామెడీ టైమింగ్ నచ్చిందే నాకు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్నగారు గుమ్మడి గుమ్మడి పాట వేసారేటి? గుమ్మడి గారు వయసునోడు పుట్టావు కదా, అందుకే గుమ్మడి గుమ్మడి అని వేసాం. ఏమండి, చచ్చిపోయిన మా తాత మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుడతాడు అంటే తాత రూపంలో పుడతాడు అనుకున్నా, తాత పుట్టి చచ్చాడు. బాబుకు మేకప్ వేసి తీసుకొచ్చాను, ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు. పేడ మీద పౌడర్ చల్లి మాత్రం పేడ పాయసం అయిద్దా? పేడ పేడ వండి తీసురా. కేక్ నోట్లో ఎట్టనా? ఎందుకు ముక్కులో దూదెట్టవే? అందరూ పెట్టండి. రే అబ్బాయికి అసలు షుగర్ ఉంది, కొంచెం తక్కువ పెట్టండి. నాన్నగారు చూసి పెట్టమంటారా చూడకుండా పెట్టమంటారా? చేతులు వనక్కుండా పెట్టరా చాలు నువ్వు. ఒకరోజు నేను మా ఇంటి బయట ఆడుకుంటా ఉండా, రోజు గారు అలా వెళ్తా వెళ్తా ఒకసారిగా కారు ఆపి సడన్ గా నా దగ్గరకు వచ్చి సంకల పట్టుకున్న లేపి అలా ఎదురే అయినారు. ఊరే ఇంత అందంగా ఉన్న నువ్వు నా కడుపు ఎందుకు పట్టలేదురా అనింది. అంతే చూడు ఎంత చూసుకుని నన్ను చూస్తున్నావు, ఎందుకంటే వాళ్ళ పిల్లడి కన్నా నేను అందంగా ఉంటానని.